డీటెయిల్ చూస్తే సీఎం కేసీఆర్ జల తపస్వి అంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి సీఎం కేసీఆర్ తోనే ప్రపంచ అద్భుత కట్టడం కాళేశ్వరం సాధ్యమైందని మహారాష్ట్ర ప్రతినిధి బృందం ప్రకటించింది కాళేశ్వరం జలాలు రాష్ట్రం నలుదిక్కులా ప్రవహిస్తున్నాయి నిర్విరామంగా సాగుతున్న ఎత్తిపోతులతో వివిధ ప్రాజెక్టులను దాటుకుంటూ వడివడిగా పైకి ఎగిసి వస్తున్నాయి ప్రాజెక్టు ఆధునిక దేవాలయం ప్రజల బతుకులను సౌభాగ్యంగా మార్చే నీళ్లే తీర్థం ఇప్పుడు అలాంటి తీర్థయాత్ర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు నడుస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జల తపస్వి అని ఆయన గొప్ప ఆలోచనలతోనే ప్రపంచంలోనే అద్భుత కట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమైందని మహారాష్ట్ర ప్రతినిధి బృందం కీర్తించింది ఎలా వచ్చింది ఈ ఆలోచన వట్టిపైన గోదావరిని సజీవంగా మార్చాలని ఎడారిగా ఉన్న గోదావరిని సజీవంగా మార్చవచ్చని ప్రాణహిత పరవళ్లను తెలంగాణ బీళ్లకు మరల్చాలని పారే గోదావరి లాంటి మహానదిపై ప్రపంచంలో ఎక్కడైనా ఇలా అడ్డుకట్టలు కట్టి బ్యారేజీలను కట్టారా దిగువ నుంచి ఎగువకు నీళ్లను ఎత్తిపోసారా దిగువ నుంచి ఎగువకు నీటిని పారించడం అక్కడి నుంచి జలాశయాలను నింపుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం వానాకాలం ఉన్నా లేకున్నా సాగుకు తాగుకు నీళ్లివ్వడం గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే ఇది సాధ్యమైంది దేశంలో కాదు ప్రపంచంలోనే అసలు ఇలాంటిది సాధ్యమవుతుందని ఎవరు ఊహించరు కరువును కష్టాలను సీఎం కేసీఆర్ కండారా చూశారు కాబట్టి కాళేశ్వరం సాధ్యమైంది కేంద్రం నుంచి చిల్లిగబ్బ లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ చేతుల మీద కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు అసలు ఈ ఆనకట్టలేంది ఎత్తిపోతలేంది బాహుబలి మోటార్ల జలగర్జనలేంది సొరంగ మార్గాలను తవ్వి అండర్ టన్నల్స్ ద్వారా నీటిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వందల కిలోమీటర్లు తరలించడమేంటి వృధాగా పోతున్న ప్రాణహిత జలాలను కాళేశ్వరం ద్వారా రాష్ట్రానికి అందించి సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రెండు రోజుల కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో మహారాష్ట్ర ప్రతినిధి బృందం అన్న మాటలివే కాళేశ్వరం జలాలు రాష్ట్రం నలుదిక్కులా ప్రవహిస్తున్నాయి నిర్విరామంగా సాగుతున్న ఎత్తిపోదలతో వివిధ ప్రాజెక్టులను దాటుకుంటూ వడివడిగా పైకి ఎగిసి వస్తున్నాయి వరద కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్ వైపు పరుగులు పెడుతూనే మధ్య మానేరు దిగువ మానేరుతో పాటు అన్నపూర్ణ రిజర్వాయర్ వైపు సాగుతున్నాయి ఎటు చూసినా ఉప్పెనలా కనిపిస్తున్న కాళేశ్వరం జలాలను చూసి సబ్బండ వర్గాలు సంబురపడుతున్నాయి వరుణుడు కరణించకపోయినా చినుకు రాలకపోయినా కాలువల్లో ఉప్పొంగి వస్తున్న కాళేశ్వర జల దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి లక్ష్మీబరాజు నుంచి ఇటు ఎస్ఆర్ఎస్పీకి అటు రంగనాయక సాగర్ కు కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాగుతుంది మొత్తంగా ముప్పై ఆరు పంపుల ద్వారా కాళేశ్వర జలాలను లక్ష్మీ పంప్ హౌస్ నుంచి ఎగువకు ఎస్ఆర్ఎస్పీకి ఇటు దిగువన అన్నపూర్ణ వరకు జలాలను తరలిస్తున్నారు రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు ఎత్తిపోతలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ప్రాజెక్టు ఆధునిక దేవాలయం ప్రజల బతుకులను సౌభాగ్యంగా మార్చే నీళ్లే తీర్థం ఇప్పుడు ఇలాంటి తీర్థయాత్ర సాగర్ ప్రాజెక్టు వైపు నడుస్తోంది వస్తాయో రాబో అనుకున్న పోచంపాడుకు నిర్మించిన మానవాతీత ప్రాజెక్టు కాళేశ్వరం నుంచి జలాలు ఎదురెక్కి వస్తుంటే చూసి తీరాల్సిందేనంటూ రైతులంతా తరలివస్తున్నారు బస్సుల్లో సమూహంగా పోచంపాడు బాట పట్టారు కొందరైతే తమ కోసం బస్సులు వెయ్యాలని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నారు అసలే నిజామాబాద్ రైతు చైతన్యం ఎక్కువ వానాకాలం సీజన్ మొదలై నెలనెల గడిచిపోయింది ఇప్పటికే నాట్లు ముగియాల్సిన సమయం దాటిపోయింది కానీ ఈసారి కాలం కలిసి రాలేదు చినుకు జాడలేదు గోదావరిలో వరద సవ్వడి లేదు చుక్క నీరు లేక పంట పొలాలు బీళ్లుగా మారుతున్నాయి రైతాంగం నిరుత్సాహానికి గురవుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో అన్నదాతలకు కొండంత అండ దొరికింది ప్రకృతి ప్రకోపంతో వారలు కురియకపోయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరందించడంతో పంటల సాగు జోరుగా సాగుతోంది I'm